మేము ఒకటే కోరుకుంటున్నాం, ప్రస్తుతం మెగా డిఎస్సి అలాగే 6500 పోలీసు ఉద్యోగాలు, గ్రూప్ 1 2 కి సంబంధించి 2000 ఉద్యోగాలు, గ్రూప్ 3 4 కి సంబంధించి కనీసం 5000 ఉద్యోగాలు, అలాగే లైబ్రరీకి సంబంధించిన ఉద్యోగాలు, ఇంజనీరింగ్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించిన ఉద్యోగాలతో కలిపి కనీసం 50000 ఉద్యోగాలతో నూతన క్యాలెండర్ విడుదల చేయాలి. ఇది ముఖ్యంగా మా గ్రామీణ ప్రాంత నిరుద్యోగుల జేఏసీ నుంచి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దానికి మీరు మాకు తోడుగా పోరాడవలసిందిగా మేము చేతులెత్తి మిమ్మల్ని నమస్కరిస్తున్నాం సార్. ఎందుకంటే చాలా మంది ఉద్యమాలు చేస్తూ ఉంటారు, మధ్యలోనే విడుస్తూ ఉంటారు. మీరు ఒక నెల అల్టిమేటం జారీ చేయడం జరిగింది. ఖచ్చితంగా ఈ విషయాన్ని ఎంతటితో వదిలేకుండా, ఎలా అయితే 10th క్లాస్ విషయంలో మీరు గట్టిగా నిలబడ్డారో అదే విధంగా ఈ విషయంలో కూడా నిలబడాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ గణేష్ గారు, చాలా సుదీర్ఘంగా మీరు చర్చించారు. ఇప్పుడు అన్ని అంశాలపైన మనం ఇప్పుడు స్పందించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం పోరాడాల్సిన అవసరం మనపైన ఉంది. ఇప్పుడు అధికారంలోకి వచ్చే ముందర చాలా మంది వైకాపా నాయకులు అందరూ మాట్లాడారు. ఇప్పుడు ప్రభుత్వ సలహాదారులుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అనేక హామీ ఇచ్చారు ఆనాడు పాదయాత్రలో కానీ ఆయన కలిసినప్పుడు. దాంట్లో భాగంగా సజ్జల రామకృష్ణారెడ్డి మటుకి ఈరోజు ప్రభుత్వ సలహాదారుడు దాదాపు 3.5 లక్షల రూపాయలు నెలకి జీతం తీసుకుంటూ క్యాబినెట్ ర్యాంక్ అంటే కారు, భద్రత, టెలిఫోను, మళ్ళీ ఇళ్ళకి రెంటు, ఫ్లైట్ టికెట్లు అన్నీ మనం కట్టే పని నుంచి దొబ్బి ఇప్పుడు మన తిడుతున్నాడు. ఎవడు చెప్పాడు, ఎవరు చేశారు, ఎందుకు సంతోషం ఉండరు అంటే అహంకారం పరాకాష్ఠ కాకపోతే ఇది. ఆనాడు మళ్ళీ ఎందుకు మీ జాదిరెడ్డి హామీ ఇచ్చాడు 2,30,000 ఉద్యోగాలు ఇస్తాను ఆనాడు ఎందుకు హామీ ఇచ్చాడు అని అడుగుతున్నాం. తప్పనిసరిగా మీరు చెప్పిన అన్ని అంశాలపైన ఇప్పటికీ నేను ఒక ఉత్తరం రాశాను. అది ఏదైతే మెగా టిఎస్సి కానివ్వండి, 6500 పోలీస్ ఉద్యోగాల పైన కూడా దానిపైన ఇప్పటికీ ప్రభుత్వానికి మనం ఒక లేఖ రాశాం. మీరు Jio 59 ఏదైతే చెప్పారో ఇది మొదటిసారి నేను తెలుసుకుంటున్నాను. తప్పనిసరిగా వివరాలు నేను తెలుసుకుని దానిపైన ఎట్లా పోరాడాలో తప్పనిసరిగా నేను పోరాడతాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.